तेलंगाना के वज़ीर आला के चंद्रशेखर राव कल 15 सितंबर को रियासत में मजीद 9 मेडिकल कॉलेजेस का इफ्तिताह अंजाम देंगे। इसके लिए तमाम तैयारियां मुकम्मल कर ली गई हैं। वाज़ेह हो कि बीआरएस हुकूमत ने पिछले साल एक ही वक्त में 8 मेडिकल कॉलेजेस शुरू किए थे। गौरतलब है कि रियासत तेलंगाना की तश्कील से कबल सिर्फ 5 मेडिकल कॉलेजेस थे, लेकिन सीएम केसीआर रियासत में मेडिकल की तालीम को सभी के लिए काबिल रसाई बनाने के मकसद से हर ज़िले में सरकारी मेडिकल कॉलेज क़ायम कर रहे हैं। सीएम केसीआर के इस ख्वाब के तहत रियासत तेलंगाना में तिब्बी तालीम का इनकलाब बरपा हो रहा है। रियासती वज़ीर विमला प्रशांत रेड्डी ने 9 मेडिकल कॉलेज के इफ्तिताह के मुतालिक तफसीलात बताई। 5 मेडिकल कॉलेज गवर्नमेंट उठे 28 मेडिकल कॉलेज गवर्नमेंट अंटे 5 रेट्लकु पैगा गवर्नमेंट मेडिकल कॉलेज संख्य पेरिगिंदि अंटे दीन अर्थम पेद प्रजलकु ఐదింతలు మెరుగైనటువంటి ఐదింతలు విస్తారంగా ఆసుపత్రుల ద్వారా చికిత్స అందుతది, అట్లనే ఐదింతలు పేద ప్రజలకు డాక్టర్లు సీట్లు దొరుకుతాయి, డాక్టర్లు తయారవుతారు. ప్రైవేట్లో కూడా 15 మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రం కంటే ముందులుంటే ఇప్పుడు 28 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్లో కూడా. ప్రైవేట్లో ఎదుగుదల తక్కువ ఉంది, గవర్నమెంట్లో ఎదుగుదల ఎక్కువ ఉంది. జనరల్గా దేశంలో ఎక్కడ కూడా ఇట్లా జరగదు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే గవర్నమెంట్ కాలేజీలు పెరుగవు, ప్రైవేట్ కాలేజీలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక దగ్గరే మాత్రం గవర్నమెంట్ కాలేజీలు 5 పెరిగినాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 1.5 times పెరిగింది. సో అందుకోసమే ఇవన్నీ కూడా మన సమాజం కోసమే, మన పిల్లల కోసమే. కాబట్టి నేను కామారెడ్డి జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ముఖ్యమంత్రి గారికి చెప్పే కృతజ్ఞత ర్యాలీలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి, మీ పిల్లలు భాగస్వాములు కావాలి, స్టూడెంట్స్ భాగస్వాములు కావాలి, ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన కోసం జరుగుతున్న కార్యక్రమం కాబట్టి చరిత్రలో ఇట్లా ఎప్పుడు జరగవు, ఎవరు కూడా చెయ్యరు. ఇది కేవలం కేసీఆర్ గారు కాబట్టి ఇట్లా చేయగలుగుతున్నారు. అంత ధైర్యం ఎవరు చేయరు, ఆ గుండె ఎవరికి ఉండదు. అది కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. కొత్తగా మనకు మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పే ర్యాలీలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీ పిల్లలతో, మీ పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకురండి, ఎందుకు వాళ్ళ కోసమే కాబట్టి ఇవన్నీ కూడా. వాళ్ళని కూడా తీసుకొచ్చి ర్యాలీలో భాగస్వాములు కావాలని కోరుతాము.